భారత మాజీ ప్రధాని భాషా కోవిదుడు తెలంగాణ ముద్దుపేట పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పివికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కొనియాడారు. పివి నరసింహారావు కుటుంబానికి తెలంగాణ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పివి నరసింహారావుతో పాటు ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్, అదేవిధంగా ఇవాళ కేంద్రం భారతరత్న ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించగా మొత్తం ఏడాదికి ఐదుగురికి కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించింది. మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఇనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నా తరఫున, ఈ సభ తరఫున తెలంగాణ ప్రజలందరి ఈరోజు మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక